समग्र शिक्षा सिद्धिपेट जिल्ला जिल्ला विद्याशाख प्रायोजित कार्यक्रम ब्रिज कोर्स भागंगा सांघिक शास्त्र लेवल 4 वलसवादम अने पाठ्यांशान्नी चर्चिद्दां। समर्पण एम पूर्णचंद्र राव जेडीपीएचएस राघवापूर्। पिल्ललू मीरे एप्पुडैना प्रजलु वलस वेल्लडं गमनिंचारा? ప్రజలు ఎందుకు వలసపోతారు? ఎందుకంటే జీవనోపాధి కొరకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలసపోవడం జరుగుతుంది. మరి వలసవాదం అంటే ఏమిటి? వలసవాదం అనగా ఒక ప్రాంత ప్రజలు మరొక ప్రాంతానికి ఆర్థికపరమైన సంపద కొరకు వెళ్ళి అక్కడి ప్రజల రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలను తమకు అనుకూలంగా మలుచుకొని ఆ ప్రాంతంపై గుత్తాధిపత్యాన్ని చలాయించడమే వలసవాదం అని చెప్పవచ్చును. చూశారా పిల్లలు, వలసకు వలసవాదానికి ఎంత భేదం ఉన్నదో. ఈ వలసవాదానికి ప్రధాన కారణం వర్తక వ్యాపారాలే అని చెప్పవచ్చును. ప్రాచీన కాలం నుండి తూర్పు పశ్చిమ దేశాలకు వర్తక వ్యాపారాలు కొనసాగుతూ ఉండేవి. ఈ వ్యాపార మార్గానికి అత్యంత కీలకమైన ప్రాంతం కాన్స్టాంటినోపిల్ పట్టణం. ఈ ప్రాంతాన్ని సాధారణ శకం 1453 సంవత్సరంలో తురష్కులు ఆక్రమించుకొని భూమార్గ రవాణాను నిలిపివేయడం జరిగింది. దీనితో యూరప్ దేశాల జీవనం స్తంభించినంత పనైంది. ఎందుకంటే తూర్పు దేశాల నుండి, ముఖ్యంగా భారతదేశం నుండి యూరోపియన్లకు అత్యంత ఆవశ్యకమైన సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు అందుతూ ఉండేవి. ఈ వ్యాపార మార్గాన్ని తురష్కులు స్తంభింపజేయడంతో మరో మార్గం అవసరమైంది. యూరప్ పశ్చిమ దేశాల పాలకులు సాహసవంతమైన నావికులను గుర్తించి వారికి అనేకమైన ప్రోత్సాహకాలు ఇచ్చి నూతన మార్గాన్ని కనిపెట్టడానికి పంపించడం జరిగింది. ఆ విధంగా సాధారణ శకం 1492 సంవత్సరంలో క్రిస్టోఫర్ కొలంబస్ అట్లాంటిక్ మహాసముద్రం నుండి పశ్చిమంగా ప్రయాణిస్తే తూర్పు దేశాలకు చేరుకోవచ్చని భావించి నూతన ఖండమైన అమెరికాను కనిపెట్టడం జరిగింది. ఆ తర్వాత సాధారణ శకం 1498 సంవత్సరంలో వాస్కోడగామా అట్లాంటిక్ మహాసముద్రం దక్షిణ వైపు ప్రయాణించి ఆఫ్రికా దక్షిణ ఆగ్రాన్ని చుట్టి చివరకు భారతదేశానికి చేరుకున్నాడు. ఈ విధంగా యూరోపియన్లకు తూర్పు దేశాలకు రవాణా మార్గ కళ నెరవేరింది. ఇక వలసవాద క్రమం వివిధ ప్రాంతాలలో జరిగిన తీరుని పరిశీలిద్దాం. అమెరికాలో వలసవాదం. కొలంబస్ అమెరికా అన్వేషణ ద్వారా అక్కడ అపార సహజ వనరులు ఉన్నాయని గ్రహించిన యూరోపియన్లు అమెరికాకు వలస వెళ్ళడం ప్రారంభించారు. అప్పటికి యూరప్లో క్రైస్తవ మత శాఖల మధ్య జరుగుతున్న సంఘర్షణలతో విసుగు చెందిన ప్రజలు ప్రశాంత జీవనం కొరకు అమెరికాకు వలసబాట పట్టారు. వీరికి తోడు యూరప్లోని భూస్వాముల వల్ల తమ భూములను కోల్పోయిన చిన్న రైతులు పెద్ద సంఖ్యలో అమెరికాకు వలస వెళ్ళి అక్కడ వలసలను స్థాపించుకున్నారు. వలస వెళ్ళిన యూరోపియన్లు అక్కడ స్థానికులను తరిమివేసి ఎదురు తిరిగిన వారిని అణిచివేసి అమెరికాలోని తూర్పు ప్రాంతంలో పూర్తిగా ఆక్రమించుకొని జీవనం సాగించారు. లాటిన్ అమెరికాలో వలసవాదం. విశాలమైన అమెరికా ఖండ మధ్య దక్షిణ భాగాలను కలిపి లాటిన్ అమెరికా అని పేర్కొంటారు. ఈ ప్రాంతానికి లాటిన్ అమెరికా అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ ప్రాంతాలపై వలస పాలన సాగించిన పోర్చుగీస్, స్పెయిన్ ప్రజల భాషలకు మాతృకైన లాటిన్ భాష వల్ల ఈ విశాలమైన ప్రాంతానంతటినీ కలిపి లాటిన్ అమెరికా అని పేర్కొంటారు. ఈ లాటిన్ అమెరికాలోని వెనుజులా, ఈక్వెడార్, చిలీ, పేరు, అర్జెంటీనా మొదలైన దేశాలను స్పెయిన్ వలస ప్రాంతాలుగా మలుచుకోగా బ్రెజిల్ను పోర్చుగల్ దేశం వలస ప్రాంతంగా చేసుకున్నది. ఈ ప్రాంత స్థానిక ప్రజలను అణిసివేసి ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపివేసి అక్కడ అపారమైనటువంటి ఖనిజ వనరులను మాతృదేశాలకు వలస పాలకులు తరలించారు.
ఇక ఆసియా ఖండంలో వలసవాదం. వాస్కోడగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన తరువాత పోర్చుగీస్ వారు భారతదేశంతో వర్తక వ్యాపారాలు చేస్తూ హిందూ మహాసముద్రంపై పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉండేవారు. ఒక రకంగా పోర్చుగీస్ వారు సముద్ర సామ్రాజ్యాన్ని స్థాపించారు. హాలాండ్, ఇంగ్లాండ్ వారు పోర్చుగీస్ వారి సముద్ర ఆధిపత్యాన్ని అంతం చేసి తూర్పు దేశాలతో వర్తక వ్యాపారాల కోసం పోటీ పడ్డారు. ఆ తర్వాత ఫ్రెంచి వారు కూడా ఇదే మార్గాన్ని అనుసరించారు. ఆసియా దేశాల నుండి యూరప్ వారు సుగంధ ద్రవ్యాలు, అందులో ముఖ్యంగా మిరియాలు, నూలు వస్త్రాలు, పట్టు వస్త్రాలు, ఆ తర్వాత కాఫీ, తేయాకు, పొగాకు, రబ్బరు, చెరుకు వంటి పంటలను ప్రోత్సహించి అతి తక్కువ ధరలకే వారి దేశాలకు తరలించుకొని వెళ్ళారు. ఈ విధంగా జరిగిన వ్యాపారంలో విపరీత లాభాలు ఉండే వరకే యూరప్ దేశాల మధ్య పోటీ ఏర్పడి హాలాండ్ భారతదేశం నుంచి ఇండియాకు వెళ్ళిపోయి అక్కడ పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. ఇక భారతదేశంపై చివరికి ఇంగ్లాండ్ గుత్తాధిపత్యాన్ని సాధించింది. ప్రారంభంలో తూర్పు దేశాల నుండి వస్తువులను తీసుకువెళ్ళిన యూరప్ వారు అక్కడ పారిశ్రామిక విప్లవం ప్రారంభం కావడంతో అక్కడ తయారైన వస్తువులను తెచ్చి అమ్మడం మరియు వారి పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలను ఎగుమతి చేసే దేశాలుగా వలస ప్రాంతాలను మార్చుకున్నాయి. ఇక ఆఫ్రికా ఖండంలో వలసవాదం. తూర్పు దేశాలతో వర్తక వ్యాపారాలు చేసే యూరప్ వారు ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి వచ్చినప్పటికీ ఆఫ్రికా లోపలి ప్రాంతాలకు 19వ శతాబ్దం మధ్య వరకు వెళ్ళలేదు. ఆఫ్రికా ఖండం నిరుపయోగమైనదని, ఎడారులు, పీఠభూములు, అడవులతో నిండి ఉన్నదని భావించి ఆఫ్రికా ఖండంలోనికి వెళ్ళలేదు. 19వ శతాబ్దం వరకు కూడా ఆఫ్రికా గూర్చిన పూర్తి సమాచారం తెలియనందున ఈ ఖండానికి చీకటి ఖండం అనే పేరు వచ్చింది. యూరప్కు చెందిన లివింగ్స్టన్ స్టాన్లీలు బెల్జియం దేశం తరపున ఆఫ్రికాకు వెళ్ళి లోపలి ప్రాంతాలను అన్వేషించి పటాలను తయారు చేశారు. ఈ పటాల సహాయంతో యూరప్ వాసులు ఆఫ్రికాకు వరసగట్టారు. అప్పటికే యూరప్ దేశాలలో పారిశ్రామికీకరణ ఊపందుకోవడంతో ముడి పదార్థాల కొరకు తయారైన వస్తువుల మార్కెట్ కోసం ఆఫ్రికా ఖండానికి ఆనాటి యూరప్లోని బలమైన దేశాలన్నీ వలసలను ఏర్పాటు చేసుకున్నాయి. ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా మరో చిన్న ప్రాంతం మినహాయించి ఆఫ్రికా ఖండం మొత్తాన్ని యూరప్ దేశాలు వలసీకరించుకొని యథేచ్ఛగా దోపిడీ కొనసాగించాయి. ఆఫ్రికా ఖండ సహజ వనరుల కన్నా ముందే మానవ వనరులు దోపిడీకి గురయ్యాయి. 16వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు ఆఫ్రికా ప్రజలతో యూరప్ వారు బానిస వర్తకం కొనసాగించారు. ఆఫ్రికా నుండి ప్రజలను బానిసలుగా కొనుగోలు చేసి అమెరికాకు తరలించిన యూరప్ వర్తకులు వస్తువులతో పాటు బానిసలతో వ్యాపారం చేసి లబ్ధి పొందడం జరిగింది. ఈ విధంగా యూరప్ వారు లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలను వలసీకరించుకొని యథేచ్ఛగా దోపిడీ కొనసాగించాయి. పిల్లలు, ఈ పాఠ్యాంశాన్ని జాగ్రత్తగా విన్నారు కదా. ఇప్పుడు పునశ్చరణ.